సార్, నేను సార్ రైటర్ని మాట్లాడుతున్నాను. మన మనుషులు మా ఎస్ఐ గారు దొరికిపోయారు సార్. వాళ్ళు మన బయలు సంగతి అంతా చెప్పు, ఆపేశావే, మిగతాది కూడా చెప్పు. ఏంటి సార్ మీరు అనేది? నేను చెప్పడమేంటి, నేను మాట్లాడడమేంటి? నాకేం తెలియదు సార్. ఆగండి, నన్ను కొట్టడానికి వీల్లేదు. నేను డ్యూటీలో ఉన్న పోలీసుని. కుక్క, నిన్ను కుక్క అని పిలిస్తే విశ్వాసంతో పనిచేసే మన పోలీస్ కుక్కలు కూడా అవమానం. ఆ పోలీస్ కప్తీ చెల్లెలు కొట్టారు సార్. చెప్పు, ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. చెప్తారు సార్, ఆ రోజు ఏం జరిగిందో చెప్తారు సార్. అంతే సార్, వాళ్ళు మాత్రం నిరపరాధులు. నేనే డబ్బు కోసం కక్కుర్తబడి ఈ పని చేశాను సార్. సార్, విత్ దిస్ స్టేట్మెంట్ ఐ థింక్ ఐ కెన్ టేక్ యాక్షన్. మిస్టర్ విజయ్, ఇతని సాక్ష్యంతో మనం ఆ బాపుని అరెస్ట్ చేయలేం. మనమే ఇతని చేత అబద్ధం చెప్పించామని అతని కేసు రివర్స్ చేయొచ్చు. ముందు ఆ భైరవుని అరెస్ట్ చేయి. వాడి సాక్ష్యంతో నీ వాడు నిర్దోషులు నిరూపించుకో. నీకు కావాల్సిన అన్ని పవర్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. భైరవుడెక్కడా? భైరవుడా? వాడెవడు? చూడు కన్నా, నువ్వెప్పుడొచ్చినా ఓటర్ లిస్టు చూసొచ్చి అడుగుతున్నట్టు వాడెక్కడా వీడెక్కడా అని అడుగుతుంటావు. అవును, లోపలికొచ్చే ముందు తలుపు కొట్టి రావాలనే కనీస ధర్మమైనా తెలీదా? మిస్టర్ బాపిరేడు, కిందటి సార్లో ఈసారి తప్పించుకోలేవు. వాడెక్కడున్నాడో చెప్పు. ఓం నమ శివాయ. అయినా వాడేం చేశాడు అసలు? వాడేం చేశాడని అడగద్దు. వాడి చేత నువ్వేం చేయించావాడుకు చెప్తాను. లాకప్ లో రవిని మర్డర్ చేయించింది నువ్వు, చేసిన వాడు భైరవుడు. అబ్బో అబ్బో, ఇతను చాలా విషయాలు ఊహించుకుంటున్నాడు. ఇది ఊహ కాదు, పచ్చి నిజం. రోటరీ క్లబ్ మీటింగ్ లో నీకు బాడీగార్డ్గా నిలబడింది ఆ భైరవుడు. ఇదిగో భైరవుడు ఫోటో.
ఈ భైరవుడా? వీడు నా దగ్గర పని మానేసి 2 రోజులైంది. నువ్వెలాగో వెతుకుతున్నావు కాబట్టి వాడెక్కడున్నాడో కనిపెట్టి నాకు కూడా కబురు చెయ్యి. వాడితో నాకు చాలా పని ఉంది. వేధవా, నా టూత్ బ్రష్ ఎక్కడో పెట్టాడు, కనుక్కోవాలి. డోంట్ బి సిలీ మిస్టర్ బాపినీడు. భైరవుడు నాకు దొరికాక నీకు టూత్ బ్రష్ అవసరమే ఉండదు, ఎందుకంటే ఇవేవి నీకు ఉండవు కనుక. వస్తా. వీడు కూడా పెద్దల్లో కలిసే రోజు దగ్గరకొచ్చింది. అబ్బా, ఎన్నాళ్ళైందిరా? ఏమిటమ్మా ఈ హడావుడి? విషయం తెలిసిందా? తెలిసింది. మీ ఇద్దరు ఈ స్థితికి రావడానికి కారణం ఆ భైరవుడు. అంటే ఆ రోజు మన ఇద్దరం వ్యాన్ ఎక్కినప్పుడు చంపబోయాడు? ఓ, వాడా? అవును, రైటర్ సహాయంతో లాకప్ లో ఉన్న రవిని చంపింది వాడే. మై గాడ్. చూడండి, ఆ భైరవుడు ఎక్కడున్నాడో పట్టుకుంటేనే నిజం బయటపడుతుంది. మరి ఈ విషయం విజయ్కి తెలుసామ్మా? తెలుసు. అతను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. ఈ క్షణం నుంచి మీరు కూడా ఆ ప్రయత్నంలోనే ఉండాలి. అతగనమ్మా. అమ్మా, ఇక ఆలస్యం చేయకూడదు. భైరవుడి గదిలో ఉన్నాడని విజయ్కి ఫోన్ చేస్తాం. అమ్మా, హలో. రే రే, నువ్వెప్పుడు వచ్చావురా? నీకోసం ఫోన్ చేయడానికే ట్రై చేస్తున్నాం. నేనెప్పుడు మీ వెనకాలే తిరుగుతున్నాను. మీరు జైలు నుంచి తప్పించుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు నా కళ్ళ ముందు నుంచి మీరు తప్పించుకోలేదు. మేము హంతకులు కాదని రుజువు చేసుకోవడానికే పారిపోయాం. అవునరా, ఆ రవి చంపింది భైరవుడు. రే, వాడు ఈ హోటల్లోనే రూమ్ నెంబర్ 213 ఉన్నాడు. అలాగా, మీరు బయట జీప్ దగ్గర ఉండండి, నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను. వాడు ఇప్పుడు ఈ హోటల్ లోనే ఉన్నాడు. వాడు పట్టుకోవడానికి మా అమ్మాయి విజయ్ వెళ్ళాడు. వాడు వచ్చేదాకా ఇక్కడ ఉండమన్నాడు, అందుకని ఇక్కడ ఉన్నాం. లాకప్ లో రథం ఎందుకు చంపావు? నాకేం తెలియదు.